రేపు మేడారం కానుకల లెక్కింపు, హనుమకొండకు హుండీల తరలింపు. మీర్పేట్లో భార్య పిల్లలను చంపిన భర్త పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు. నల్గొండలో రెండో రోజు సిపిఎం మహాసభలు, హాజరైన సిపిఎం జాతీయ నేత కారత్. బడ్జెట్ కేటాయింపులపై టీడీపీ నిరసన, ఎంపీ హుకుం సింగ్ కు లోక్సభ నివాలి. నోయిడా ఎన్కౌంటర్పై చర్చకు ఎస్పీ ఎంపీల పట్టు, సభ్యుల నిరసనతో 2 గంటల వరకు వాయిదా. పాక్ కాల్పులకు ధీటుగా జవాబు చెప్తాం, కేంద్ర మంత్రి హన్స్రాజ్ వార్నింగ్. దండకారణ్యంలో సెల్ టవర్ పేల్చిన మావోలు, బంద్ పిలుపుతో ఏజెన్సీలో మళ్లీ టెన్షన్. మూడో రోజు ఫుల్ జోష్గా టీటీఎల్ క్రికెట్ లీగ్, హైదరాబాద్ థండర్బోల్ట్పై నిజామాబాద్ గెలుపు. టీడీపీ అమెరికాలోనూ గెలిచేలా ఉంది, బాబు 24 ఏళ్ల కుర్రాళ్లా ఉన్నారన్న లోకేష్. మాస్కోలో భారీగా కురుస్తున్న మంచు, రోడ్డు రవాణాకు తీవ్ర ఇబ్బందులు.